వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చందుర్తే సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. ఎన్కల్ గ్రామంలో చందుర్తి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య, నాయకులు ప్రసాద్, కుటుంబ జనార్దన్, కమలాకర్, సీఈఓ గంగారెడ్డి రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్గల్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఆఫీసర్స్ గాని అధికారులు గాని అన్ని విధాలుగా సహకరించి తమ వడ్లను మ్యాచర్ చూయించుకొని సీరియల్ ప్రకారంగా కాంటను పెట్టుకోవాలని మా ఎన్గల్ గ్రామ రైతులందరికీ కోరుతున్నాను. చందుర్తి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్గల్ గ్రామంలో వర్షాకాల వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజున గౌరవ స్థానిక సర్పంచ్ సత్తన్న గారు, అలాగే ఎంపీటీసీ సభ్యులు కవితా ప్రసాద్ గారు, ఉప సర్పంచ్ మంజుల మనోహర్ గారు, మా రైతు సమూహ గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారి యొక్క సహకారం తీసుకొని విజయవంతంగా పోయిన సంవత్సరం సొసైటీ పరిధిలో 140,000 క్వింటాలు మరి కొనడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్ని వస్తే అన్నీ తప్పకుండా, ఎందుకంటే కొంత రోగాలతో దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గినా కూడా ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మరి రైతు సోదరులకు, సర్పంచ్ గారికి, ఎంపీడీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, రైతు సమన్వయ కమిటీ సభ్యులకు, మా కోఆప్షన్ మెంబర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.